గైస్ మన ఫ్రాంక్లిన్ రోడ్ పైన వెళ్ళేటప్పుడు అయితే ఒక ట్రక్ అయితే కనిపించింది. ట్రక్ పైన అయితే బుల్లెట్ ఫోటోస్ అయితే ఉన్నాయన్నమాట. అంటే ట్రక్ లోపల బుల్లెట్ ఉందేమో అని మన ఫ్రాంక్లిన్ కి అయితే డౌట్ అయితే వచ్చిందన్నమాట. ట్రక్ వెనకనే మెల్లిగా ఫాలో అయితే చేశాడన్నమాట. ఫాలో చేసిన తర్వాత రెండు మూడు జలకులు ఇచ్చిండనమాట. ట్రక్ కొట్టిండు నిజంగా బైక్ ఉందా లేదా అని. అయితే రెండు జలకులు ఇచ్చేసరికి వాడు చాలా ఫాస్ట్ గా తెలిపోతున్నాడు అనమాట. అయ్యే మన ఫ్రాంక్లిన్ కి అర్థమైపోయింది, అరే నిజంగా ఇందులో అయితే బుల్లెట్ బైక్ అయితే ఉందిరా అని. ఇక వాని వెనకనే ఫాలో చేసిండనమాట. వానికైతే దారి బ్లాక్ అయితే చేసిండనమాట. బ్లాక్ చేసేసరికి వాడైతే ఒక గోడకైతే గుద్దుకుండు. వెంటనే మన ఫ్రాంక్లిన్ అయితే దిగేసి ట్రక్లకి అయితే ఎక్కేసి ఆ డ్రైవర్ గాని కింద పడేసి ట్రక్ అయితే తీసుకుని అయితే బయలుదేరినమాట. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక బిల్డింగ్ అయితే కడతా ఉన్నారు. దాని లోపల అయితే ట్రక్ అయితే ఆపేసి గైస్ లోపల బుల్లెట్ బైక్ చూసే లోపు మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి గైస్. గైస్ ఏమన్నా ఫ్రాంక్లిన్ అయితే బ్యాక్ డోర్ అయితే ఓపెన్ అయితే చేశాడనమాట. ఓపెన్ చేయంగానే గైస్ లోపల అయితే బుల్లెట్ బైక్ అయితే ఉందన్నమాట. ఇంటనే బుల్లెట్ అయితే తీసుకుని ఇంటికి అయితే బయలుదేరిన అనమాట. గైస్ మీరు చెప్పండి బుల్లెట్ మనం మోడిఫై చేద్దామా లేదా కామెంట్ చేయండి గైస్.